మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట హకింపేట గ్రామాల మధ్య ఉన్న జమున హ్యాచరీస్ కంపెనీ నుండి దుర్గంధం బయటకు రావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని జమున హ్యాచరీస్ నుండి చనిపోయిన కోడిపిల్లల వ్యర్థ పదార్థాలను హకింపేట చెరువులో వేయడంతో చెరువులోని నీరు కలుషితమవుతుందని దళిత సంఘాలు తహసీల్దార్ మాలతికి వినతిపత్రం సమర్పించారు. ఈటల రాజేందర్కు సంబంధించిన ఈటల జమున హెచ్చరిస్ పౌల్ట్రీ దాని ఇక్కడ అచ్చంపేట విలేజ్ మరి అక్కింపేట్ ఈ విలేజ్ సంబంధించిన ఇక్కడ ఎలుక చెరువు అనొక చెరువు ఉన్నది. ఎలుక చెరువు ఆ ఎలుక చెరువులో ఈ పౌల్ట్రీ ఫామ్లో చనిపోయిన కోళ్ళు మరి దాంట్లో ఉన్న గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు ఇవన్నీ ఎలుక చెరువులో వేస్తున్నారు. ఆ చెరువు నీళ్లు మరి అల్దివాగులో కలుస్తున్నాయి. మరి పంట పొలాలకు అన్ని నీళ్లు పారుకుంటూ అన్ని కొంగలు గద్దలు అవన్నీ వచ్చి మరి వరి పొలాలన్నీ కూరగాయలు అవన్నీ తొక్కి ఖరాబ్ చేస్తున్నాయి. కావున మళ్ళీ ఇక్కడ అంతా దుర్వాసన వస్తుంది. దాని వలన అందరికీ ఇక్కడ విలేజ్ వాళ్ళకు తీవ్ర ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకుని కాలుష్య నివారణ తెలంగాణ వారు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మండలం అక్కింపేట అచ్చంపేట గ్రామంలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంబంధించినటువంటి జమున హ్యాచరీస్ లో మరి కాలుష్యం వ్యర్థ పదార్థాల ద్వారా కాలుష్యం ఎక్కువైతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలకు కాలుష్యం ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈటల రాజేందర్ సంబంధించిన జమున హ్యాచరీస్ లో చనిపోయిన కోళ్లు కూలిపోయిన గుడ్లను అక్కడ ఎలుక చెరువు ద్వారా అల్ది ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాలు కలుస్తున్నాయి. దానివల్ల కిందికి ఏదైతే కాల్వ ఉన్నదో అక్కడ రైతులు వ్యవసాయం చేసే రైతులకు పంటలు పండక నష్టపోతా ఉన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ సమీప గ్రామాల ప్రజలకు ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి జమున హెచ్చరిక నుంచి దుర్గంధము విదతలడం వల్ల రేపు భవిష్యత్తులో అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే కాలుష్య నియంత్రణ మండలి వారు తగు చర్యలు తీసుకుని దాన్ని నియంత్రించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి జమున హెచ్చరిస్ లో జరుగుతున్నటువంటి ఈ కాలుష్యాన్ని అరికట్టి ఇక్కడ సమీప గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని చెప్పేసి దళిత సంఘాల ఐక్యకార్య సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు మా యొక్క భూములని అన్యక్రాంతం చేసి మా యొక్క ఎలక చెరువుని మొత్తం కలుషితం చేసి పడేసిండు. అందులో పశువులు తాగుతలేవు, నీళ్లు మేము కూడా తాగుతలేము. మా యొక్క భూములలో ఆడ ఎరువు పేడ కోడి ఎరువు ఆడ పోస్తుండు. ఆ యొక్క కోడి ఎరువు అవి తింటున్నాయి, మా యొక్క పొలంలో వచ్చి మొత్తం తొక్కుతున్నాయి. ఆయనకి ఎన్నిసార్లు వినమించినా మా మాట అసలు కేర్ చేస్తలేదు. మా లైన్ మా దాంట్లో పైప్ లైన్ వేసుకోబండి ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలేదు. కనీసం ఆయనకి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒక బీదవాళ్ళని ఓలేదాసర్ వాళ్ళం మేము. మా యొక్క సంఘం కూడా ఉంది. ఇప్పుడు మా యొక్క దళిత నాయకులు అందరూ కూడా మాకు సహకారం చేస్తున్నప్పుడు మీకు 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 ఇంత కూడా సిగ్గుసరం లేకపోతే మేము ఏం చెప్పాలి? ఇవాళ గేట్లకెళ్ళి లోపలికెళ్ళి ఇడవకపోనికి నీ అయ్యా జాగ్రత్త. అది నీ జాగ్రత్తకెళ్ళి పెట్టుకో గేటు గేటు బయట పెట్టవలసిన అవసరం ఏముంది? ఇవాళ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ఇవాళ ఆ వాళ్ళని కూడా బంద్ చేసిండు, రానియలేదు లోపలికి. నీకు ఇంత అధికారం ఉందా? మాదా మా భూములలో వచ్చి మా భూములను చేసుకొని నువ్వు మాతో బతకాలి కానీ నువ్వు లేదు లేదు పెట్టి మాకింత ఇదంతా పరిశాన్ని ఎందుకు? మా భూములు మాకిచ్చేయాలి, లేకపోతే మేము ఏడికైనా తగ్గిస్తాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. నువ్వు అరే ఒక దళిత సంఘ నాయకులు వచ్చి మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకమంటాం. నీది నీకే చెప్పు, నీది నీకే ఉంటారా? నీ అయ్యే జాగిరా ఇది. మేము బతుకుతున్నాం మీరు 50 ఏళ్ల నుంచి మేము కష్టం చేసుకుని బతుకుతున్నాం. మా అయ్యే జాగిరి నీ అయ్యే జాగిరి ఏడుంటరా? చూపెట్టమని అయ్యే జాగిరి ఉంటే మా అయ్యే జాగిరిని మేమన్నా చూపిస్తాం, నీ అయ్యే జాగిరి నువ్వన్నా చూపెట్టు. ప్రతి దానికి ఖరాబ్ చేస్తున్నావు, ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మీడియా మిత్రులకు చెప్తాము, ఆ యొక్క అదంతా తీపిస్తాం మీడియాతో. అరే ప్రతి దానికి అడ్డు వస్తున్నావు నువ్వు. ఏడుక ఏడబుట్టినావు, మేము ఇక్కడ పుట్టినాం ఈడ పెరిగినాం, నువ్వు ఏడబుట్టి ఏడుకెళ్ళొచ్చి ఏడుకెళ్ళి మా భూములు కబ్జ్ చేయడానికి నువ్వు అనివి. ప్రతి దానికి మాకు అడ్డం వస్తున్నావు. మా పాలమనివా లేకుంటే మా పాగమనివా? దేనికి నువ్వు మాకు? లేకుంటే మా కులంలో పుట్టినవా లేకుంటే మేము మీ కులంలో పుట్టినావా? ఒక దళితులను దళితులక్క చూడు. నీకు నీకెంత దమ్ముంటే మాకెంత ఉండాలి? మా సంఘాలు ఒక్కటైతే మేము కొట్టకపోతే ఏరు కొట్టకపోయినట్టు. దీనికోసం ఈ ఎల్క చెరువు లోపల మంచి చేపలు పెరుగుతుండే, అడవి జంతువులన్నీ నీళ్లు తాగుతుండే, మా ఊరి బలరాన్ని వచ్చి నీళ్లు తాగుతుండే,
నీళ్ళు తాగడం బంద్ చేసింది. వాళ్ళంటారు నువ్వేం చేస్తున్నావు అంటే నేనేం చేయాలి చెప్పి చెప్పి ఆశపడింది. ఇక ఆ చెరులో నీళ్ళు వస్తే ఇలా వాళ్ళు తీసుకుపోయారు. రేపు ఏమొస్తుందో చూద్దాం కానీ నీ సంగతి ఏందో చూస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడైతే ఆ చెల్లర మొత్తం కలుషితం అయిపోయినాయి. ఆ యొక్క ఇవాళ వీడియో తీసిన ప్రతిదీ కూడా అన్నకొయ్యి మొత్తం వీడియో తీసుకొచ్చింది. ఆరోగ్యాలు ఎంత నువ్వు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పినా మీకు ఎన్నిసార్లు కలిసి సార్ ఇట్లా అవుతుంది మరి మా పరిస్థితి ఏంటంటే దానికి జనరేటర్ తెస్తా ఇద్దేస్తా అద్దేస్తా అంటే ఆ జనరేటర్ పోయింది నువ్వు ఎటు పోయినవో అది తెలివని తెలియదు. ఇప్పటి వరకు జనరేటర్ లేదు దాన్ని పొడి చేసి అమ్ముతున్నావు. పొడి లేదు బొగ్గు లేదు మన్ను లేదు మశానం లేదు ఏందా అని యొక్క ధన్యం.